హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ గెట్ టు ఫుడ్స్. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో టుడేస్ రెసిపీ ఏంటంటే చిల్లీ పనీర్. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో మనకు యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్లో తిన్నట్టుగానే టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో దీనికోసం ముందుగా క్యాప్సికమ్ అలాగే ఆనియన్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ ఇలా విడివిడిగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత పనీర్ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు క్యూబ్స్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి కార్న్ఫ్లోర్ 3 టీ స్పూన్స్, మైదా 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 టీ స్పూన్ దాకా కారం అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఇవన్నీ కలిసిపోయేదాకా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పనీర్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా మనం యాడ్ చేసిన పనీర్ క్యూబ్స్కి ఈ పిండి మొత్తం పట్టేటట్లు బాగా ఒకసారి కోట్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తం అన్ని పీసెస్కి ఈ ఫ్లోర్ అనేది పట్టేటట్లు బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో 2 to 3 టీ స్పూన్స్ దాకా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని లైట్గా వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇలా పిండి మొత్తం అన్ని పీసెస్కి కోట్ అయ్యేదాకా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పనీర్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకుని హీట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు అన్ని వైపులకి టర్న్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా పైన క్రిస్పీగా అయ్యేటంత వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇదే రకంగా మొత్తం పనీర్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ప్యాన్లో 2 టీ స్పూన్స్ దాకా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ 2 టీ స్పూన్స్, అలాగే పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము ముక్కలు 2 టీ స్పూన్స్ దాకా యాడ్ చేసుకొని ఇవి ఒక 1 మినిట్ ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ జింజర్ గార్లిక్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ పీసెస్ని యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిసిపోయేదాకా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ పాటు వీటిని కొద్దిగా సాఫ్ట్ అయ్యేటంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లో 2 టీ స్పూన్స్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే దీనికి బదులు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్స్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసిపోయేటట్లు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లో 4 టీ స్పూన్స్ దాకా టొమాటో కెచప్ని యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసిపోయేదాకా కలుపుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ చూసుకొని టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనం యాడ్ చేసే సాసెస్లలో కూడా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను కలర్ కోసం 2 to 3 డ్రాప్స్ దాకా ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తాను. ఇది ఆప్షనల్, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వాటర్ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ మిక్చర్ యాడ్ చేయగానే కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా చిక్కగా అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ పనీర్ క్యూబ్స్ దీంట్లో బాగా కలిసిపోయేదాకా మనం యాడ్ చేసిన సాసెస్ అన్నీ కూడా పనీర్ క్యూబ్స్కి పట్టేటట్లు బాగా కోట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో రెస్టారెంట్ స్టైల్లో ఈ ప్రాసెస్లో మీరు ఈజీగా చిల్లీ పనీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్ టు ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్ టు ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్ టు ఫుడ్స్.